నమస్తే మాస్టర్, నేను ఇంగ్లీష్లో వీడియో చేశాను కదా, 40 ఇయర్స్ కూడా కొన్నానండి. మంచి నీళ్ళే సార్, హాట్ వాటర్ తాగుతున్నాను. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అండి. టెన్నిస్ అయ్యాక కూర్చుంటాం కదా అందరం, ఒక ఆయన పేరు ఫోటో చూపించారు, శ్రీనివాస్ అంటండి ఈయన పేరు. నిన్ననే అట్టడాకు వచ్చి చనిపోయారు, 49 ఇయర్స్ అన్నారు. అందరూ అదే టాపిక్ మాట్లాడారు. చాలా బాధ అనిపిస్తుంది కదండి. అంటే ఇప్పుడు మీరు పక్కన అంటే ఎక్కడో చదువుతాం, టీవీ 9లో చూపించాడు, 3 ఏళ్ళు చిన్న పాపకి అట్టడాకు వచ్చింది, లేకపోతే ఎక్కడెక్కడో న్యూస్ చూస్తాం, ఎక్కడో గిద్దలూరు, మార్కాపురం, అనంతపురం, అమెరికాలోనే ఎక్కడో చదువుతాం. బట్ మీ పక్కన ఉన్న వాళ్ళు, మీరు టెన్నిస్ ఆడుతున్నారండి, పక్క కోర్టులో టెన్నిస్ ఆడాయన అట్టడాకు వచ్చి చనిపోయారంటే మీకు ఎలా ఉంటుంది? అంతకన్నా ముందుకెళ్తే ఓహాయోలో నా పక్కన ఎవడో టీసీఎస్ కంపెనీ వాడండి, పేరు చెప్పేస్తున్నాను, వాళ్ళు లేడు, గాయబైపోయాడు. ఏంటి లేరంటే FBI 350 మెంబర్స్ని లేపేసింది, టెక్నికల్ ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి లోపలికి రానిస్తున్నారు, క్లియర్ చేసినాడు. అంటే ముళ్ళు వచ్చి అరటాక్ మీద పడ్డ అరటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డ అరటాక్ బొక్క అని, ఈయన ఆ బ్యాచ్లో లేరు కానీ ఈయన పేరు వెళ్ళిపోయింది అనమాట. ఫేక్ రెజ్యూమే ఎంఏ స్టూడెంట్స్ స్కామ్ అయ్యిందండి, కమ్మ వాళ్ళు చేశారు. అందులో నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ వాళ్ళు అపాయింట్ అయ్యారు. అలాంటప్పుడే మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకపోతే ఎలాగా? సో అదొకటి. సెకండ్, మన ఆకలి రజన సినిమాలాగా ఇలా ఉంటుంది కదండి, ఇది సబ్స్క్రైబర్ ఇచ్చారని అందుకని పెట్టాను. ఆకలి రజన సినిమాలో చావు కూడా పెళ్ళిళ్ళంటుందే బ్రదరు, ఆకలి అంటే ఆవేశం ఆపుకోలేనిది అమ్మ నాన్నది తప్ప అని పాట ఉంటుంది కదా. పుట్టడం మన చేతుల్లో ఉండదు సార్, అంటే ఎక్కడ ఎవరి దగ్గర పుట్టాలి, ఏ కంట్రీలో పుట్టాలనేది మన చేతిలో లేదు. అందుకే కదా ఇండియా వదిలిన ప్రతి వాళ్ళు ఆ కంట్రీలో పిఆర్ఓ, గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ కోసం జీవితాన్ని దారబోస్తారు. ఎస్పెషల్ అమెరికా అయితే అమెరికా జీవితాన్ని తీసుకుంటుందని, మీకేమిస్తారో నాకు తెలియదు. అయ్యా ఇందాక పర్స్ కనిపించలేదు మోస్టర్, ఆ వీడియోలో డాలర్స్ ఇద్దామంటే ఓకే. సో అదొకటి. సెకండ్, చావు గురించి మనం ఆలోచించకూడదండి, అది కూడా ఎవరో చెప్పినట్టున్నారు పెద్ద అని మనకు తెలియదు. అంటే పుట్టుక మన చేతుల్లో ఉండదు, చావు మన చేతుల్లో ఉండదు, కనురెప్ప పాటే కదా జీవితం అని ఈ మధ్యలో చావు గురించి ఆలోచించక్కలే. కానీ మనం పోతే ఎలాగా అనేది, ఇప్పుడు సింగిల్గా ఉన్నాడు పోతే గొడవ లేదండి, బట్ ఫ్యామిలీ ఉన్నాడు పోతే ఎలాగా, ఒకటే ఇన్కమ్ అయితే. దానికి ఫ్యామిలీని ప్రిపేర్ చేయించాలి, అందుకని ప్రిపేర్ ఫర్ అన్ప్లాన్డ్ థింగ్స్ కదా, అన్ప్రిపేర్డ్నెస్, దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. దానికి ఏం చేయాలి, డిపెండెంట్ వీసాల మీద ఫ్యామిలీని తేకుండా అందరికీ వర్క్ పర్మిట్లు ఉండాలి, అందరూ ఇది ఉండాలి. తర్వాత ఇండియానే ఏ కంట్రీ అయినా జాబ్ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి ఉమెన్. లేకపోతే నేను చూశాను కదండి, మనం పూర్వం బామ్మలు మమ్మల్ని డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా మిగతా వాళ్ళ మీద. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, ఆ ఇండిపెండెంట్గా వచ్చాకే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. వాళ్ళ బ్యాంకులో డిపాజిట్ హస్బెండ్ కూడా ముట్టుకొనికూడదు, ఏదో ఆడ వ్యసనాలు ఉన్నాయనుకోండి అంతా ఆర్పేస్తారు కదా ప్యాకెట్కు లేదా మందుకు. ఆడిపోతే మీకు సర్వైవ్ అయ్యేలా డబ్బులు పెట్టుకోవాలి మీకు పిల్లలకి, అంతేనండి. అంత ప్రచిగా ప్రాక్టికల్గా ఉండాలి. సెకండ్, అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే డిపెండెంట్స్ ఇండియా అమెరికా వదిలి వెళ్ళిపోవాలండి. గ్రీన్ కార్డు యూస్ చేసిన ఉంటే వాళ్ళు కంట్రీ వదిలేయాల్సిన ఉండదు, బట్ చాలా కష్టాలు ఉంటాయి కదా. ఒక వ్యక్తి లేనప్పుడు భర్తీ ఎవరూ పూర్తి చేయలేరు కదండి. మొన్న గుజరాత్ది కూడా న్యాయం చేస్తానంటే నువ్వు చెప్పిపోయినా నువ్వు న్యాయం ఏం చేస్తావు అసలు. ఇప్పుడు ఒకళ్ళకి ఒక చోట మానభంగం అయిందనుకోండి, మీరు న్యాయం కోసం పోవడం, న్యాయం ఎలా, ఆల్రెడీ అన్యాయం అయిపోయింది కదా, అయిపోయింది. తర్వాత ఈ టాపిక్కి వస్తే
కొంతమంది డిస్కషన్లో 17 ఏళ్ళ 18 ఏళ్ళ నుంచి టెన్నిస్ ఆడుతున్నారండి, 20,000 డాలర్లు పే చేసాము అన్నారు ఇండోర్ స్టూడెంట్కి. అంటే ఓవరాల్ అందరూ గ్రూప్గా కలిసి ఉంటుంది ఆయన ఆడడే గల. అంటే టెన్నిస్ ఈజ్ నాట్ సఫిషియంట్ అండి ఎక్సర్సైజ్ నేను అనుకోవడం, అంటే నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను. జిమ్కి కూడా వెళ్ళాలి, చేసి తర్వాత టెన్నిస్ ఆడాలి. అదర్వైజ్ టెన్నిస్ ఒక ఆయన అయితే అసలు కదలనమాట, బాల్ నీ అమ్మ నీ అమ్మ అని తిడతారు. ఫస్ట్లో నా పక్కన నుంచి నన్ను తిడతాడు అనుకున్నాను, సో బాల్ని తిడతాడు ఆయన కదలడు అనమాట. ప్లేస్ ఇలా పట్టుకుని ర్యాకెట్ నీ అమ్మ నీ అమ్మ అంటాడు, బాల్ని స్పాట్లు ఆడతారు. కానీ ఎంతైనా ఆయనతో కూడా ఓడిపోయింది నేను, గెలిపోవడం మన చేతిలో ఉండదండి. తర్వాత నేను అప్పుడు చెప్పాను ఆటడానికి ఎందుకు వస్తుంది, చిన్నపిల్లలు కూడా వస్తుంది, మన చేతుల్లో ఉండదండి మనం ఆలోచించడము. అంతకుముందు రవి ఒక వీడియో పంపాడు కాగ్నిజన్ టెంపుల్ ఎంప్లాయీ జిమ్లో పడిపోతే న్యూ జెర్సీలో తీసి మనకు పంపాడు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది. సో కొన్ని చెప్పాను ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్, టెన్షన్ ఉంటుంది దాని ఇమిగ్రెంట్స్కి. తర్వాత అంటే నిన్న టైం కేసు కదండి, జనరల్గా అమెరికాలో 40 to 50 ఇయర్స్ మధ్య వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడానికి కారణం ఒకటే ఇమిగ్రేషన్ టెన్షను, రెండు ప్రాజెక్టుల టెన్షను, మూడు ఆఫ్షోర్స్ అవుట్సోర్సింగ్ కంపెనీ. మన ఆవిడ చూసాను కదా మాంటాన్ నుంచి బోస్టన్ వెళ్ళానండి, మెచెట్ చూస్ చేస్తుంటాం. అక్కడ ఆగినప్పుడు రిటర్న్లో కనెక్ట్కి దగ్గర అయితే ఒక ఎక్స్ కొలిగి ఉండే ఒక గవర్నమెంట్ ఆడ వైఫ్ ఏడ్చేసింది, ఇద్దరు అమ్మాయిలు అనమాట చిన్నపిల్లలు. మా ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడండి, నేను కొన్ని ఫంక్షన్స్ మానేసి ఆడ పెళ్ళి తర్వాత ఆయన ఫంక్షన్స్ నేను అటెండ్ అయ్యాను, అరేంజ్మెంట్ చేశాను. అంత ఇదిగా ఉన్నా ఆడు గ్రాటిట్యూడ్ చూపించలేదు, బట్ అది పాయింట్ కాదు. ఏడుస్తుంటే అప్పుడు నేను చెప్పాను బాడీ షాప్ మర్రా బాబు ఇండియన్ దిక్కుమన్ అవుట్సోర్సింగ్ కంపెనీ ఎందుకని అయిపోయింది. తర్వాత వాడు మారాడు ఇండియా, $10,000 ఉంది, అడ్వైజ్ అడిగాడు వచ్చాడు. మళ్ళీ నేను రెజ్యూమ్ ఇచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ చేయాలన్నాడు చూడండి, అందుకని నేను అన్నాను గ్రాడ్యుయేట్ లేదు. ఇంటర్వ్యూ ఏం చేస్తాను, నీ బాడీ షాపే కదా ఆడు క్లయింట్కి ఇవ్వాలి అయిపోయింది. సో తర్వాత అలాంటి టెన్షన్లు ఉంటాయి, వాళ్ళు పోతారు. తర్వాత ఇండియన్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, నేను ఇండియన్స్ ఇండియన్స్ అంటున్నాను, ఆడవక్కర్లేదండి బాబు, చెప్తున్నాను మంచిగా చెప్తున్నాను కదా. నా టైం చూపట్టి ఫుడ్ హ్యాబిట్స్ మారండి, ఓల్డ్ హ్యాబిట్స్ డై అయ్యాడని నించుని వచ్చిపోయకూడదు సార్. నేను ఓహాయోలో కూడా చూశాను కదా, చాలా చండాలంగా ఉండేది, కూర్చుని పోస్తారనమాట. అంటే బేసిన్ చుట్టూరా పడుతుంది, మళ్ళీ తుడవాలి, నెక్స్ట్ వెళ్ళిన వాడికి గలీజ్గా ఉంటుంది కదా. లేడీస్ వెళ్తే కూడా నాకు ఎలా ఉంటుందో తెలియదు, మరి కొన్ని చోట్ల లేడీస్ జెంట్స్ కలిసి ఉన్న చోట్ల ఉంటారు కదా. అది ఒకటి. ఇలాంటివన్నీ మనం గెస్ట్ హౌస్లో అయితే పైనుంచి పోసేవాడు నించుని, వారి కింద సౌండ్ నేను పడుద్ది. అప్పుడు ముంబై నుండి వచ్చిన వెళ్ళి ముంబై వెళ్ళిపోయాడు ఆయన చెప్పాడు, చెన్నై నుంచి వాడు వచ్చాడు ఇలా చేస్తాడు అని అయిపోయిన తర్వాత ఓల్డ్ హ్యాబిట్స్ డై అని గెస్ట్ హౌస్లో చికెన్ అవి వండుకుని 12 ఇంటికి తినేవారండి. చాలామంది ఇండియన్స్ రూమ్మేట్స్లోనే కూడా మిడ్ నైట్ తింటే ఇంకెప్పుడు కలుగుద్ది, వింటర్లో 6 తర్వాత డిన్నర్ చేయరు చాలామంది, 7 తర్వాత మ్యాక్సిమం అనమాట. అమెరికన్స్ అని అనక్కర్లే ఇక్కడ మనం, చాలామంది అంటే అరగదు ఇంక మీకు లోపల ఉండిపోతుంది కొలెస్ట్రాల్ ఫ్యాట్ అదంతా కదా. సో అది మెయిన్ ప్రాబ్లం అండి. సో మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటే అని కాదు. అది ఆడియన్స్కి వదిలేస్తాను కామెంట్స్ రాయండి. ధన్యవాదాలు సార్, ప్రిపేర్ అయ్యి ఉండండి అంతే.